ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మంచి ఆశీర్వాదకరమైనటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. నిజంగా ఇప్పటి వరకు ఓడిపోయిన నీ జీవితంలో శత్రువుని ఆడుకునే ఆ అభిషేకంతో ఈ రాత్రి నేను నింపబోతున్నాడు. అలాంటి అభిషేకం నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయబోతున్నాడు. నువ్వు ఓడిపోయిన క్రైస్తవుడు కాదు, కానీ అపవాదిని ఓడించే క్రైస్తవుడుగా దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. అలాంటి కార్యాన్ని ఈ రాత్రి చేయటానికే ఎక్కడి నుంచో ప్రభు నిన్ను తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాడు. పతనమైపోయావు, పగిలిపోయావు, ఓడిపోయావు, పరాపజయమయ్యావు, నిందలు, అవమానాలు, పోరాటాలు వెంటాడుతున్నాయి. కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. యోబు గ్రంథము 1:6 చదవమ్మా. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొక్క వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణ్ణి అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడు, ఆయనా, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ సంచవేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవయ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించే దేవుడు. ఎవరండి దేవుడు? అందరం చెప్దాం. దేవుడు చాలా శ్రద్ధగా వినాలి. దేవుడి రాత్రి ఆల్టర్ కాల్లో చాలా మందిని బ్లెస్ చేయబోతున్నాడు. కానీ వాక్యం విడుదలవుతున్నప్పుడు నువ్వు శ్రద్ధగా వింటే అసలు దేవుడు ఎవరు, అపవాది ఎవరు నువ్వు తెలుసుకుంటావు. అపవాది ఏం నాశనం చేస్తుంది, దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు. చూడండి, అపవాది అట ఒకరోజు దేవదూతులతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళిందట. వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవదూతులతో పాటు వచ్చి అక్కడ నిలబడిన అపవాదితో దేవాతి దేవుడు అంటున్నాడట, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, అతని వంటి వాడు భూమి మీద ఎవరూ కూడా లేరు అని దేవాతి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ అపవాది అంటుందట, ఊరకనే నీ అందు భయభక్తులు ఉంచాడా? నువ్వు అతనిని, అతని కలిగిన దానిని, అతని ఆస్తిని విస్తరింపజేశావు. అంటే ఈ రాత్రి మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని విషయాల్లో మనల్ని విస్తరింపజేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైంపరచుదాం. అంటే ఆత్మీకంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, నీ పిల్లల పరంగా, ఉద్యోగ పరంగా, సేవాపరంగా, అన్ని విషయాల్లో ఆశీర్వదించే మనస్సు నీవు నమ్ముకున్న దేవునికున్న మనస్సు దేవుని బిడ్డలారా. అయితే అది మాట్లాడుతుంది అపవాది దేవాతి దేవునితో ఏమంటుందంటే, ఊరకనే నీ అందు భయభక్తులు ఉంచాడా? నువ్వు ఆయనను బహుగా దీవించావు, అతని ఆస్తిని విస్తరింపజేశావు, పట్టణాల్లో, రాష్ట్రములో, దేశములో ఆయన ఆస్తి అంతటిని విస్తరింపజేసి ఆయన కుటుంబాన్ని దీవించి అంతేగాక ఆయన చుట్టూ కంచె ఉంచావు కదా. అయితే ఒక్కసారి ఆయన చుట్టూ కంచె నువ్వు తీసేస్తే, ఆయనను నాశనం చేస్తే, తప్పకుండా ఆయన నిన్ను దూషించి నీకు విరోధంగా మారిపోతాడు అని అక్కడ అపవాది దేవునితో మాట్లాడుతుంది. చూడండి, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అతనికి కలిగిందంత నీవు, ఎందుకంటే భూమి మీద నీకు అధికారం ఉన్నది కాబట్టి అతనికి కలిగిందంత నువ్వు నాశనం చేయి, కానీ అతనికి మాత్రం ఏ హాని చేయవద్దని నీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అనుమతి లేకుండా అపవాది మనల్ని ఎప్పుడు కూడా ఏమీ చేయలేదండి. దేవుడు ఎప్పుడు కూడా మన కుటుంబాలని, మనల్ని ఆత్మీకంగా దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళాలని ఆశపడుతుంటాడు. సేవలో నలిగిపోతున్నావో, కుటుంబంలో నలిగిపోతున్నావో, ఆర్థికంగా నలిగిపోతున్నావో, ఒకవేళ దేవుని అపార్థం చేసుకుంటున్నావో, నువ్వు అనుకున్నది జరగనప్పుడు, నువ్వు కోరుకున్నది జరగనప్పుడు ఎందుకు దేవుడు ఇలా చేశాడు అనుకుంటున్నావేమో, కానీ ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా పాడు చేయడు, కానీ అపవాది నిన్ను పాడు చేస్తానే సత్యాన్ని ఈ రాత్రి దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరి. చూడండి, దానికి ఒక ఆలోచన వచ్చింది, యోబు ఇంత విస్తరిస్తున్నాడు కదా, ఇంత గొప్పవాడయ్యాడు కదా, ఇతరుని పాడు చేయాలి అనే ఆలోచన. చూడండి, చెడ్డ బుద్ధి,
చెడ్డ తలంపు, చెడ్డ మనసు, చెడు కార్యం ఎవరికి ఉంటుందంటే అపవాదికి ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని మనసు ఏంటంటే నువ్వు అలసిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, నువ్వు ఓడిపోయినప్పుడు, నువ్వు ఆర్థికంగా నలిగిపోయినప్పుడు, బిజినెస్లో ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు, నీ కుటుంబం పతనానికి దగ్గరగా ఉన్నప్పుడు, నీకు నిన్ను ఆదరించి ఓదార్చి ఆశీర్వదించి గొప్ప స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుంటాడు. సాతాను ఎప్పుడూ కూడా ప్రతి క్షణం నిన్ను కృంగదీయాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. దేవుని బిడ్డలారా చూడండి, చాలాసార్లు సాతాను నా జీవితంలోకి రావటానికి, సాతాను నా కుటుంబాన్ని పాడు చేయటానికి దేవుడు ఎందుకు అనుమతించాడో అనేటువంటి మనసు నీకు ఉండొచ్చు. ఎందుకు ప్రభు, నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? చూడండి దేవుని బిడ్డలారా, తల్లి తన బిడ్డను ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా శిక్షించాలని కోరుకోదు. కొన్నిసార్లు పొరపాటు చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు తప్పు చేస్తున్నప్పుడు తల్లి కొట్టినా, తండ్రి కొట్టినా మరలా బిడ్డను దగ్గర తీస్తాడు. కొన్ని కొన్నిసార్లు మన స్వయంకృత అపరాధాలను బట్టి దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు, సరిచేస్తాడు, ఆయన మనల్ని సంపూర్ణతలోకి నడిపిస్తాడు. కానీ ఎప్పుడు మనం పతనమవుతామని, ఎప్పుడు మనం నాశనమవుతామని ఎదురు చూసేవాడు ఎవడంటే ఈ లోక సంబంధమైన అపవాది దేవుని బిడ్డలారా. చూడండి, ఎంతోమంది దయ్యాలతో ఈ స్టేజ్ మీదకి వచ్చారు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఒకటి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు. సాతాను నీ కుటుంబాన్ని పాడు చేయాలని ప్రయత్నించేది. ఇక్కడ అపవాది వచ్చి పర్మిషన్ తీసుకుంటుంది యోబు విషయంలో. ఏమనంటే, అతనికి కలిగినదంతటిని నువ్వు నాశనం చేయాలి, నాకు పర్మిషన్ ఇవ్వమన్నప్పుడు ఆ లోకమంతా నీదే కాబట్టి నువ్వు వెళ్ళు, అతనికి కలిగిందంతా నాశనం చేయమంటాడు. చూడండి, ఎప్పుడైతే పర్మిషన్ తీసుకొని వస్తుందో యోబు జీవితంలో తన బిడ్డలు చనిపోతారు, తన ఆస్తి వెళ్ళి పోతుంది, గొర్రెలు చనిపోతాయి, ఎడ్లు చనిపోతాయి, అన్నీ పాడైపోతాయి. అయితే మరలా సెకండ్ టైం అపవాది యోబును బట్టి మరలా దేవుని ఎందుకు వస్తుంది? చూడు, నువ్వు ఇన్ని తీసేసినా దేవుడు అంటాడు, యోబు నా ఎందు భయభక్తులు ఉంచాడు కదా, అంటే అతనికి మంచి ఆరోగ్యం ఉంది కదా, అందుకని అతని ఆరోగ్యాన్ని కూడా నువ్వు తీసేయంటే అప్పుడు అపవాదితో దేవుడు అంటాడు, అతని ప్రాణానికి హాని చేయదు కానీ అతని శరీరాన్ని చూసుకోమంటాడు. చూడండి, అప్పుడు తల నుంచి అరికాలు వరకు కూడా పుండ్లతో గాయాలతో సాతాను మొత్తుతాడండి. నిన్న ఒక సహోదరుడు మా దగ్గరకు వచ్చాడు. అతను సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అతని శరీరం ఎట్లుందంటే ఆల్మోస్ట్ ఆల్, ఎట్లా అంటే ఆయన శరీరం అంతా ఆ యొక్క గీసుకొని అంతా కూడా బ్లడ్ ముద్దలు ముద్దలుగా అయిపోయి ఆ శరీరం అలా ఉంటున్నప్పుడు, ఆ రోగము ఆయనను పీడిస్తున్నప్పుడు అది వ్యాధి కాదు కానీ అపవాది ఆ వ్యక్తిని మొత్తాడు దేవుని బిడ్డలారా. కానీ కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపేణ యేసయ్య తన సన్నిధికి నడిపించుకొని రియల్లీ 3 weeks బ్యాక్ ఆయనకి దైవ సేవకుడు ఆయిల్తో అభిషేకించి ప్రార్థన చేశాడట. ఇమ్మీడియట్గా ఆ వ్యాధి లక్షణాలన్నీ ఆ శరీరంలో ఒక్కటి కూడా లేకుండా నాశనం అయిపోయాయి దేవుని బిడ్డలారా. చూడండి, ఆ వ్యక్తికి ఆ రోగాన్ని తెచ్చింది ఎవరు అంటే అపవాది అయిన సాతాను దేవుని బిడ్డలారా. ఆ వ్యక్తిని మొత్తింది ఎవరంటే సాతాను. చూడండి, ఒక యవ్వన బిడ్డ మొన్న కౌన్సిలింగ్ వచ్చింది. చాలా విచిత్రంగా ఉంది ఆమె చూసినప్పుడు. ఈ శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయాయి, అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది చూడడానికి. ఏంటి పాప నీ పరిస్థితి అంటే ఆ వెంట్రుకలట ఇక్కడి నుంచి కూడా మొత్తం ఊడిపోతున్నాయట. రాను 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 కొంచెం ఇదంతా బాల్ హెడ్ లెక్క అయిపోయింది. డాక్టర్ చెప్పారంట, ఇది రేర్ కేస్, దీనికి ట్రీట్మెంట్ లేదు, ఒకవేళ ఉన్నా చాలా కష్టం, నీకు ఈ యొక్క అవమానం భరించక తప్పదు. కానీ ఆమెకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెలో దురాత్మ మాట్లాడుతుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే సాతాను నీ శరీరాన్ని పాడు చేస్తాడు, సాతాను నీ ఆస్తిని పాడు చేస్తాడు, సాతాను నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు, సాతాను నీ బిడ్డల్ని దొంగిలిస్తాడు. అది ఎవరు చేసే పని అంటే అపవాది అయిన సాతాను చేసే పని దేవుని బిడ్డలారా. కానీ దేవుడు వాడు ఎంతగా నీతో పోరాడుతున్నాడో ఏదో ఒకరోజు ఆ పోరాటం నుంచి నిన్ను ఆశీర్వదించడానికి నీవు ఎదురు చూస్తూ ఉన్న దేవుడు గొప్ప దేవుడు అనే సత్యాన్ని మర్చిపోద్దు సహోదరి సహోదరుడా. అందుకనే వాడు దొంగ దొంగతనానికి వచ్చినట్లు, దొంగ ఎప్పుడు చూడండి దొంగతనం చేయడానికి వస్తాడు. దొంగకున్న అలవాటు ఏంటంటే దోచుకోవటానికి వస్తాడు. ఒక కుటుంబానికి వచ్చినప్పుడు ఏమీ మిగిల్చడండి. దొంగ పని ఏంటంటే దోచుకొని వెళ్ళిపోవటం, దొంగ పని ఏంటంటే నాశనం చేయటం. దొంగ ఒకవేళ మనం గట్టిగా ఏదైనా పట్టుకుంటే మనల్ని చంపైనా మనం ఏం ఉన్నది తీసుకుంటాడు దేవుని బిడ్డలారు. అదేవిధంగా సాతానుకున్న లక్షణం ఏంటంటే వాడు నిన్ను నీ కుటుంబాన్ని నాశనము చేయాలని వాడు ఎప్పుడు కూడా నీ వాకిట పొంచి నిన్ను నీ జీవితాన్ని, నీ కుటుంబంలో నీ బిడ్డలని, నీ ఆస్తిని, నువ్వు ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, సేవాపరంగా నలిగిపోవాలని వాడు కోరుకుంటూ ఉంటాడు. అందుకని
చూడండి, యోబు గురించి అంటున్నాడు, ఊరకనే భయభక్తులు ఉంచాడా, నువ్వు అతనిని దీవించావు. అందుకని నా మాటను బట్టి చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను దీవించే దేవుడు ఆయన. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను పైకెత్తే దేవుడైనా. నువ్వు ఒక మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాడండి. నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటాడు. నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. నువ్వు గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని కోరుకుంటాడు. నువ్వు ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటాడు. బిడ్డలు గొప్పవారు కావాలని కోరుకుంటాడు. కానీ సాతాను నీ జీవితాన్ని దొంగతనం చేయడానికి వస్తాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ స్టేజ్ మీదకి వచ్చింది. ఆమెలో ఉన్న ఈవిల్ స్పిరిట్, చూడండి, నేను చాలా భయపడ్డాను, గర్భిణీ స్త్రీ కదా, అంటే ఆమెలో ఉన్న ఆ డెవిల్ ఆమె గర్భాన్ని దొంగిలించడానికి వచ్చింది ఈ రాత్రి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒక చిన్న పాపని మా దగ్గర తీసుకొచ్చారండి. 2 మంత్స్ బేబీ, 2 నెలల బిడ్డ, వారికి దేవుడు తెలియదు, ఎవరో చెప్తే వచ్చారు. ఆ 2 నెలల బిడ్డకు ఉన్నటువంటి వ్యాధి ఏంటంటే లివర్ క్యాన్సర్. దేవుని బిడ్డలారా, 2 మంత్స్లో ఉన్న పాప చాలా అందంగా ఉంది. ఆ తల్లిదండ్రులు మా దగ్గర తీసుకొని వచ్చారు. ఆ తల్లి తండ్రి విపరీతంగా ఏడుస్తున్నారు. ఎందుకంటే ఎంతో చక్కగా ఉన్న ఈ బిడ్డ చనిపోతుందని డాక్టర్స్ చెప్తున్నారమ్మా. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే 2 మంత్స్ బేబీకి 35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి ఆపరేషన్ చేయాలి తప్ప ఈ 2 నెలల బిడ్డకి ఆపరేషన్ చేస్తే బ్రతకదు. ఆపరేషన్ చేయటానికి మేము రిస్క్ తీసుకోలేము. చేసినా మీ పాప బ్రతకదు. చేయటం కూడా సైన్స్కి అది చాలా విరుద్ధమైందని చెప్పారట. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నానా తప్పకుండా ఈ పాపకు సర్జరీ అవుతుంది, ఏమాత్రం బాధ లేదు, కోలుకుంటుంది, నీ బిడ్డ సజీవురాలుగా నీకు అప్పచెప్పబడుతుంది. ఎందుకంటే నీ బిడ్డను దేవుడు ప్రేమిస్తున్నాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, ఆ చంటి బిడ్డను ఎత్తుకొని వారు ఏడుస్తూ ఉన్నప్పుడు మా హృదయాలు కూడా కరిగిపోయాయి. ఎందుకు ఈ చంటి బిడ్డను సాతాను పీడిస్తుంది? ఈ చిన్న బిడ్డకి ఎందుకు ఇంత పోరాటము? ఈ 2 నెలల బిడ్డ ఆ లివర్ ఆ గడ్డతో ఆ క్యాన్సర్తో ఏడ్చేస్తూ ఉంది. గుక్కలు పెట్టి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. సాతాను సంతోషిస్తున్నాడు. కానీ దేవుని హృదయం మాలో నుంచి వేదన పడుతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఏడుస్తుంటే, నువ్వు కృంగిపోతుంటే, నువ్వు నలిగిపోతుంటే, నీ జీవిత పతనమైతుంటే, నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను చూసి కన్నీరు కార్చి నిన్ను విడిపించాలని ప్రయత్నిస్తుంటాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పాప దైవజనుడు ప్రార్థించాడో ఇక్కడ హాస్పిటల్కి తీసుకురాగానే ఇమ్మీడియట్ సర్జరీ చేశారండి డాక్టర్స్ ఒప్పుకొని. నిజంగా సర్జరీ చేసి ఆ పాపకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ యొక్క మెడికల్ సైన్స్ ప్రకారం ఆ పాపకు వామిటింగ్స్ కావాలి, బ్లడ్ తక్కువ కావాలి, చాలా పోరాటం ఉంటుంది. అయినప్పటికీ ఏమీ లేకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్జరీ అయింది ఆ బిడ్డకి. ఆ ఏమాత్రం ఇది లేకుండా నార్మల్ రిపోర్ట్తో ఆ బిడ్డ బయటకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ తల్లిదండ్రులు ఇద్దరు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని తన బిడ్డను దేవునికి ప్రతిష్ఠించి సజీవ సాక్షిగా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. అంటే నీ ఇంటిలో శాపమును ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడు. నీ ఇంటిని శాపముగా మార్చేది ఎవరంటే అపవాది అయిన సాతాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అల్లారి ముద్దుగా పెంచుకున్నావు, నీ చంటి బిడ్డ చనిపోయిన స్థితిలో తల్లిగా తండ్రిగా ఇక్కడ కూర్చున్నావేమో, నీ భర్త దూరమైన స్థితిలో ఇక్కడ కూర్చున్నావేమో, నీ భార్య దూరమైన స్థితిలో ఇక్కడ కూర్చున్నావేమో, నీ ఆస్తి అంతా నష్టమైన స్థితిలో ఇక్కడ కూర్చున్నావేమో, నీ కుటుంబంలో అప్పు వ్యతిరేకత మానసిక ఒత్తిళ్లతో నలిగి ఇక్కడ కూర్చున్నావేమో, సేవలో ఫలింపు లేని స్థితిలో ఇక్కడ కూర్చున్నావేమో, వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా? అపవాది అయినా సాతాను. దేవుని బిడ్డలారా చూడండి, వాడు నీ దుఃఖాన్ని చూసి సంతోషిస్తుంటాడు. నీవు నాశనము చేసి నిన్ను పాడు చేసి వాడు గంతులు వేస్తూ సంతోషిస్తుంటాడు. కానీ దేవుని మనసు అది కాదు. దేవుని బిడ్డలారా, తన బిడ్డలు కృంగిపోతుంటే లేవనెత్తాలని ఆశపడే దేవుడు. అందుకని మీకు ఈ రాత్రి నేను చెప్తున్నాను, దొంగ దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఆ దొంగకున్న లక్షణం ఏంటంటే శరీరాన్ని పాడు చేస్తాడు, కుటుంబాన్ని పాడు చేస్తాడు, డబ్బును పాడు చేస్తాడు, అన్నిటిని పాడు చేస్తాడు. నిన్ను పాడు చేయవాడు అపవాది, నిన్ను ఆశీర్వదించేవాడు ప్రేమ కలిగిన దేవుడు. ఈ రాత్రి ఒకసారి కూర్చే పైకెత్తుదామా, కళ్ళు మూసుకుందామా. అందరం కూడా ఎంత మంచి దేవుడు ప్రభా, నిజంగా నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకెందుకు ఇట్లా జరిగిందని నేను బాధపడుతున్నాను. కానీ సాతాను నా జీవితంతో ఆడుకుంటుండగా ఈ రాత్రి ఒక్కసారి నాతో మాట్లాడే సయాన్ని, నీ కుర్చే పైకెత్తి కళ్ళు మూసుకొని నాతో మాట్లాడు ప్రభా. థ్యాంక్ యూ, స్తోత్రం, నా దగ్గరకు రాయే సయా. నా చింతలం పాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా.
నిన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనను మయంపరచుదాం ఈ రాత్రి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు తల్లి వలె నిన్ను ప్రేమించే దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మంచి స్థానంలో ఉంచాలని కోరుకునే దేవుడు. చూడు, నీ భర్తకి ఈరోజు దూరం అయిపోయి ఇక్కడ కూర్చున్నావేమో, నీ భార్య నీకు దూరం అయిపోయి ఉందేమో, నీ కుటుంబము విడిపోయిన స్థితిలో ఉన్నారేమో, కానీ నీ కుటుంబ సమాధానాన్ని దొంగిలించింది ఎవరో తెలుసా? అపవాది అయిన సాతాను. ఈ రాత్రి నీ భర్త మూర్ఖుడని అనుకుంటున్నావేమో, నీ భార్య భయంకరమైన స్త్రీ, వీరి ఈమెతో ఉండలేని అనుకుంటున్నావేమో, కానీ నీ భర్తని లేదా నీ భార్యని కంట్రోల్లో తీసుకున్నది ఎవరంటే అపవాది అయిన సాతాను. దేవుని బిడ్డలారా, నువ్వు పోరాడవలసింది నీ భర్తతో కాదు కోర్టులో పోరాడాలి, నువ్వు పోరాడవలసింది నీ భార్యతో కాదు కోర్టులో పోరాడడం, నువ్వు పోరాడవలసింది నీ కుటుంబ సభ్యులతో కాదు, కానీ అపవాది అయిన సాతానుతో నువ్వు యుద్ధము చేసినప్పుడు తప్పకుండా నువ్వు విజయాన్ని పొందుతావు సహోదరి సహోదరుడా. చూడండి, ఈ రాత్రి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ కుటుంబంలో ఒకవేళ కరువు వస్తే, నీ కుటుంబంలో ఒక ఆర్థిక ఇబ్బంది ఉంటే, ఆ ఆర్థిక ఇబ్బందిని కలుగు చేసింది ఎవరంటే అపవాది అయిన సాతాను. ఎవరు చెప్పండి? సామెతల గ్రంథం 6:30-31 త్వర త్వరగా. సామెతల గ్రంథం 6 దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాణ్ణి తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. చాలు. చూడండి, ఒక ఇంటికి దొంగ వచ్చాడంటే వాడు ఆకలిగా వస్తాడు, ఆత్మరక్షణ కొరకు వస్తాడు, దోచుకొని పోతాడు. కానీ వాడు పట్టుబడితే ఏం చెల్లిస్తాడండి? వాడు తీసుకున్నదే కాక ఇంతకు ముందు కూడా ఎప్పుడెప్పుడు దొంగతనం చేసావో అంత తీసుకొచ్చి ఇవ్వమని ఆ ఇంటి వారు అన్నట్లు దొంగతనం. చూడండి, చాలామంది దొంగల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నప్పుడు అడుగుతారు ఎక్కడెక్కడ దొంగతనం చేసావంటే వాడు బ్యాక్ హిస్టరీ అంతా చెప్తాడు. అవన్నీ వారు తీసుకుంటారండి. ఎందుకు అంటే అవన్నీ తీసి ప్రజలకు ఇచ్చేస్తారు. ఒకవేళ దొంగ దొరికితే రెట్టింపు చెల్లించాల్సిందే. ఈ రాత్రి అపవాదైన సాతాను నీకు దొరకబోతుంది. నీ కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలు వాడు దొంగిలించినాడో 7 తెచ్చేవాడికి ఇవ్వ.